పిల్లలను ఎత్తుకునిపోయే గ్యాంగులు సంచరిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు మిన్నంటుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం పెద్దలింగాపూర్లో మూగమ్మాయి భిక్షాటన చేస్తుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు అమ్మాయిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు విచారించారు. అమ్మాయి సిద్దిపేటకు చెందిన అహ్మద్ కూతురు మౌలానాగా గుర్తించారు. అహ్మద్కు చెయ్యి లేకపోవడంతో అతని ముగ్గురు ఆడపిల్లలు గ్రామాల్లో సంచరిస్తూ భిక్షాటన చేస్తుంటారని, పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగులకు సంబంధించిన అమ్మాయి కాదని తేల్చారు. ఎవరైనా అనుమాన పరిస్థితుల్లో సంచరిస్తున్నట్టుగా కనిపిస్తే వారి ఆధార్ కార్డు, ఇతర ఐడి ప్రూఫ్ తీసుకోవాలని, లేనిచో పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ సుధాకర్ కోరారు. రోజు ఇల్లంతకుంట మండలం అంతటా నిరంతరం నిఘా ఉంచి గస్తీ నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో బ్లూకోట్ వాహనాలు అనుక్షణం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినా సమాచారం ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డైల్ 100కు కాల్ చేసి సమాచారం అందిస్తే పోలీసు వారు వాస్తవాలను విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు పెద్దలింగాపురం గ్రామంలో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా సంచరిస్తుందన్న సమాచారం రావడంతో పబ్లిక్ ఈ మధ్యకాలంలో గత 2-3 రోజుల నుంచి బీఆర్ గ్యాంగ్ వచ్చిందని, లేకపోతే చిన్నపిల్లలు ఎత్తుకుపోయే గ్యాంగ్ వచ్చిందని చెప్పేసి కొంచెము రూమర్స్ రావడంతో ప్రజలందరూ కొంచెం ప్యానిక్ అవుతున్నారు. ఈ ప్యానిక్ అయ్యే క్రమంలో ఒక సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయి తను మూగదని చెప్పేసి వివిధ గ్రామాలు అడుక్కుంటుంది. అట్లా అడుక్కుంటూ పెద్దలింగాపూర్ కూడా ఆమె పెద్దలింగాపూర్లో అడుక్కోవడానికి, అలా ఆయన చిన్నలింగాపూర్లో అడుక్కోవడానికి ఆమె దించి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి డబ్బులు అడుక్కుంటామని చెప్పేసి వెళ్ళిన క్రమంలో ఈ ప్యానిక్ అయినటువంటి ప్రజలు ఏంటంటే ఈమె ఏమైనా పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్కి సంబంధించిన ఆమెనా అని అనుమానించి ఆమెను పట్టుకొని అందరు ప్యానిక్ అయ్యారు. ఎమ్మటే మేము అక్కడికి విజిట్ చేసి అమ్మాయిని వెరిఫై చేసినాం. అమ్మాయి సిద్దిపేటకి చెల్లి సంబంధించినటువంటి అమ్మాయి, ఇతర వేరే పనుల కొరకు వచ్చినటువంటి ప్రజలను కానీ అనుమానించి అనవసరంగా వాళ్ళపైన దాడి చేయడం కానీ, అటువంటి చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ చేయకూడదు. ఏదున్నా పోలీసు వారిని సంప్రదిస్తే పోలీసు వారు సక్రమంగా వెరిఫై చేసి తగిన నిజంగానే పొరపాటు జరుగుతుంటే తగిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కనుక ప్రజలు ప్యానిక్ కానీ భయాందోళన కానీ గురి కావద్దని చెప్పేసి ఇల్లంతకుంట పోలీసుల వైపు నుంచి కోరుతున్నాం. అట్లాగే మీరు భయాందోళన గురి కాకుండా మన జిల్లాలో, మన మండలంలో, ముఖ్యంగా మనం ఇల్లంతకుంట మండలంలో మనము నిరంతరము మన గస్తీ తిరుగుతుంది పెట్రోలింగ్ పార్టీ, అట్లాగే బ్లూకోట్ పార్టీ నిరంతరం తిరుగుతూ ఉంటారు. మీకు ఏ అనుమానాలు వచ్చినా పోలీసు వారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు రేష్మా మౌలాన్వి. మా డాడీకి పెన్షన్ ఇట్లా రాదు, నేను పెద్దలింగపల్లికి అడుక్కోవడానికి వెళ్ళినా. మరి ఎందుకు మూగదానికి ఎందుకు అనిపించడం? అట్లా అడుక్కోవడానికి సార్ కడుపు తిప్పలకి అట్లా. మా డాడీకి చేతి లేదు, రెడ్డిపల్లికి సార్ రాకపోతే పరిస్థితి వేరే అవుతుండే. మళ్ళీ ఒకసారి తప్పు చేయము.